మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారికి సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి కోడెల శివప్రసాద్ గారి సత్తెనపల్లి క్యాంపు కార్యాలయంలో దొంగలు పడ్డారని, ఏదో ఒకటి రెండు కంప్యూటర్లను దొంగలు తీసుకువెళ్లారని, ఈరోజు కోడెల శివప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ దొంగతనం గురించి వివరించే ప్రయత్నం చేశారు. దానితో పాటుగా నా మీద కూడా చాలా కామెంట్స్ చేశారు. దానిలో ఏమన్నారంటే చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పే అంబటి దీనిపైన స్పందించాలి, అర్జున్ అనే అతను తన ఇంట్లో దొంగతనానికి వచ్చాడని, దొంగతనం చేశాడని, ఆ అర్జున్ అంతకుముందు తన దగ్గర పనిచేశాడని, ఇప్పుడు నా దగ్గర పనిచేస్తున్నాడని, ఇది ప్రతిపక్షాలు మీద అధికార పార్టీ పెద్ద కుట్రని, మమ్మల్ని అందరినీ కూడా వేధిస్తున్నారని, వైసీపీ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తుల చేత వైసీపీ వారే నా ఇంట్లో దొంగతనం చేయించారు అనేటువంటి ఒక ఆరోపణలు చేసి మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం కోడెల శివప్రసాద్ గారు చేశారు. దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత సత్తెనపల్లి శాసనసభ్యుడిగా, అదేవిధంగా ఆయన మీద గెలిచినటువంటి ప్రత్యర్థిగా, ఆయన నన్ను మాట్లాడమని అనకపోయినా సరే నేను వారికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. ముఖ్యంగా ఈ అర్జున్ అనే వ్యక్తి, కోడెల శివప్రసాద్ గారు వారి మనుషులు ఎవరైతే ఈరోజు ఉదయం 12 గంటల తర్వాత కంప్లైంట్ ఇచ్చారో అర్జున్ అనే వ్యక్తి మీద, అతను మరి అంతకుముందు కోడెల శివప్రసాద్ గారు ఆఫీసులో పనిచేశాడేమో నాకు తెలియదు. అతను ఒరిజినల్గా అతను మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. కొన్ని సందర్భాల్లో మున్సిపాల్ పని మీద కానివ్వండి, అదేవిధంగా ఒకటి రెండు సందర్భాల్లో ఆరోగ్యశ్రీకి, అలా విధంగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి లెటర్లు కొట్టడంలో అతను ఎక్స్పర్ట్ అనే ఉద్దేశంతో అతను ఒకటి రెండు సార్లు మా ఆఫీస్కి వచ్చి మా ఆఫీసులో ఉన్నటువంటి మా పిఏకి అది నేర్పినటువంటి సందర్భం ఉన్నదని నేను తెలుసుకున్నాను. ఇంతవరకు అతన్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. మా ఆఫీసులో పనిచేసే ఎంప్లాయ్ అతను కానే కాదు, మున్సిపాలిటీలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అతను. బహుశా మరి కోడెల శివప్రసాద్ గారి దగ్గర ఏమన్నా పనిచేశారేమో నాకు తెలియదు. దీనికి ఆయన పేరు ఆకురాతి అర్జున్ రావు, అర్జున్ అని పిలుస్తారు. దీనికి నేనే అతన్ని దొంగతనానికి పంపించానని, ఆయన ఇంట్లో దోపిడీకి నేనే కుట్ర చేశానని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాని ఏంటంటే నాకేం కరం పెట్టింది చెప్పండి, ఆయన ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయించి పెద్ద కుట్ర చేసి చివరికి ఏం చేశానంటే 2 కంప్యూటర్లు ఎత్తుకుపోయానంట. 2 కంప్యూటర్లు ఎత్తుకుపోవడానికి, కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో కన్నం వేయడానికి నేను నా మనుషుల్ని పంపించి కుట్ర చేసి 2 కంప్యూటర్లు ఎత్తుకుపోయి నేనేం పాగుతున్నాను, నాకేమో కర్మ పట్టిందా, నాకేమన్నా కోడెల శివప్రసాద్ గారి లాగా దొంగతనం చేయాల్సిన పని? ఆరోపణ చేసేటప్పుడు అబద్ధం ఆడేటప్పుడు కాస్త అతికేటట్టుగా అబద్ధం ఆడితే కొంతవరకు మీడియాను కానీ లేదా ప్రజలు కానీ నమ్ముతారు. మా మీద బురదలడం కోసం, తాను చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం అనేక తప్పులు చేసుకుంటూ పోతున్నాడు పాపం కోడెల శివప్రసాద్ గారు. నిజంగా నేను నిన్న స్కోలింగ్స్ చూశా, కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో దొంగతనం అది కాదు చెప్పాల్సింది, గజ దొంగ ఇంట్లో దొంగతనం అని చెప్పాలి. పెద్ద గజ దొంగ ఎవరయ్యా అంటే ఈ మధ్యకాలంలో సాక్షాత్తు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు పెద్ద గజ దొంగ. గజ దొంగ ఇంట్లో దొంగలు పడ్డారు, 2 కంప్యూటర్లు ఎత్తుకుపోయారు అని చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందని మనం చేస్తున్నా. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ కథ అంతా కూడా నేను మీకు వివరంగా వివరిస్తా పత్రికలకి, మీడియాకి, ఇప్పుడు జరుగుతున్న పరిణామ క్రమాలన్నీ కూడా వివరిస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది.
కోరెల శివప్రసాద్ గారి ఇంట్లో నిన్న జరిగినటువంటి సంఘటన జరిగి ఉంటే, జరిగిందో లేదో నాకు తెలియదు, జరిగి ఉంటే అది పెద్ద దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడం జరిగినటువంటి ఒక చిన్న దొంగతనంగానే భావించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏమిటా పెద్ద దొంగతనం, ఏమిటా చిన్న దొంగతనం, ఈ కథ తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని మనం చేస్తున్నాం. అది ఏమిటంటే, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఉన్నది. వాళ్ళు గతంలో ఎన్నికలకు ముందు ఒక 30 కంప్యూటర్లను సత్తెనపల్లి తీసుకొచ్చి సత్తెనపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ పనిచేస్తే, ఎన్ఎస్పి గెస్ట్ హౌస్లో వాటిని భద్రపరిస్తే, కోడెల శివప్రసాద్ గారు, కోడెల శివప్రసాద్ గారు అబ్బాయి, కోడెల శివప్రసాద్ గారు అమ్మాయి, ఈ దొంగల ముఠా, గజ దొంగల ముఠా ఈ 30 కంప్యూటర్లని ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయి అమ్ముకున్నారో, కాలేజీలకు ఇచ్చుకున్నారో, లేకపోతే వాళ్ళ ఆఫీసులో పెట్టుకున్నారో మనకు తెలియదు. ఇది తీవ్రంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రచారం జరిగినటువంటి మాట వాస్తవం. ఈ ప్రచారం నా చెవులకు కూడా చేరింది. 30 కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అనుకుంటాను, కంప్యూటర్లు ల్యాప్టాప్లు, ఇవి కోళ్ళ శివప్రసాద్ గారు కొడుకు కూతురు ఆయన కలిసి అమ్ముకున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంటే, ఈ ప్రచారం ఒక శాసనసభ్యుడిగా నా చెవులకు చేరితే, నేను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారికి నేను ఈ నెల 9వ తారీఖున ఒక లెటర్ రాశాను. అయ్యా, ఇలాంటి ప్రచారం జరుగుతుంది, ఒక 100 కంప్యూటర్ల దాకా పోయాయని మీ, నేను కోడెల శివప్రసాద్ గారు ఎత్తుకెళ్ళాను, వాళ్ళ అమ్మాయి ఎత్తుకెళ్ళిందాను, అబ్బాయి ఎత్తుకెళ్ళను రాయలా, పోయినట్టుగా తెలుస్తున్నది, దీని మీద మీరు తక్షణమే ఎంక్వైరీ చేసి నాకు తెలియపరచండి అని ఒక లెటర్ రాశాను. ఈ కాపీస్ అన్ని కూడా మీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారు శ్రీకాంత్ గారు బాజీబాబని ఆ జిల్లా హెడ్కి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా హెడ్కి నేను 9వ తారీఖున ఇస్తే, 16వ తారీఖున అయ్యా ఇట్లా పోయినాయి అని ఎమ్మెల్యే గారు చెప్పారు, దీని మీద మీరు ఎంక్వైరీ చేయమని ఆయనకి ఒక లెటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇది వీరాంజనేయని ఈఎస్సీ కోఆర్డినేటర్ అంట, ఈఎస్సీ కోఆర్డినేటర్ అతను కన్సర్న్ కామాలి సత్తెనపల్లిలో, ఆయనకి ఎంక్వైరీ చేయమని ఇచ్చారు. ఎంక్వైరీ చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు, ఇది జరుగుతున్నది. ఈ లోపల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారు పర్సనల్ గా వచ్చి ఎక్కడైతే కంప్యూటర్లు దాయబడ్డాయి, ఉంచబడ్డాయి అనేటువంటి గెస్ట్ హౌస్ కు వెళ్లి గెస్ట్ హౌస్ అంతా పరిశీలన చేశాడు. అక్కడ గెస్ట్ హౌస్ లో కంప్యూటర్స్ లేవు, తప్పు జరిగిందనే విషయాన్ని గమనించారు. గమనించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసిందిగా కూడా వారిని ఆదేశించారు. మీకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఈ పోయిన 30 కంప్యూటర్లు పోయినాయని వారు ఐడెంటిఫై చేశారు. దానిలో 29 కంప్యూటర్స్ రాత్రి 11 గంటలకి మళ్ళీ తిరిగి గెస్ట్ హౌస్ లోకి వచ్చేసాయి. రాత్రి 11 గంటలకి, గత 3-4 నెలల నుంచి దొరకనటువంటి కంప్యూటర్స్ రాత్రి 10-10:30 గంటకు కంప్యూటర్స్ అన్ని కూడా ఆ గెస్ట్ హౌస్ కు వచ్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫోన్ చేసి, అయ్యా మీ ల్యాప్టాప్స్ దొరికాయి, తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళండి అని చెప్తున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ప్రజలందరికీ కూడా, కోడెల శివప్రసాద్ గారింటోనేమో 9 గంటలకి దొంగతనం జరిగింది, 30 కంప్యూటర్లేమో తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించినవన్నీ కూడా గెస్ట్ హౌస్ లో పెట్టి కంప్యూటర్లు దొరికిన కేసు క్లోజ్ చేయాలి అనేటువంటి పద్ధతి. అంటే కోడెల శివప్రసాద్ గారు, కోడెల శివప్రసాద్ కుటుంబము 30 కంప్యూటర్లు కాజేసి ఇది కేసు లేకోకుండా విచారణ జరుగుతున్నది కాబట్టి అవన్నీ కూడా మళ్ళా దొంగ సొత్తంతా తీసుకొచ్చేసి ఇచ్చేసి కేసు జరగకోకుండా, కేసు రిజిస్టర్ కాకోకుండా జాగ్రత్త పడేటటువంటి కుట్రలో భాగంగానే నిన్న ఈ దొంగతనాన్ని సాక్షాత్తు కోడెల శివప్రసాద్ గారే దగ్గరుండి చేయించినట్టుగా మనకు, ఆయనంటూనే దొంగతనం చేశాడు. ఏమిటి అన్యాయం అంటున్నా? ఇది నేనేదో కుట్ర చేసి దొంగతనం చేశాననేటువంటి ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. ఇది కంప్యూటర్ స్కామ్, కొత్త కేసు బయటకు వస్తుందనేటువంటి భయంతో కోడెల శివప్రసాద్ గారు ఆడుతున్నటువంటి మరొక కొత్త నాటకం ఇది. దీనిలో ఇవాళ వాళ్ళు రిపోర్ట్ చేశారు, ఎవరు అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఒక ఆయన వెళ్ళి, అయ్యా మా అర్జున్ అని ఆయన మా ఇంట్లో ప్రవేశించి దీనిలో కంప్యూటర్స్ ఎత్తుకుపడే అని ఒక కంప్లైంట్. అలాగే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా 30 కంప్యూటర్లకు సంబంధించి కూడా ఒక కంప్లైంట్ వాళ్ళు ఇచ్చారు, అది రిజిస్టర్ అయింది. ఈ రెండు కూడా ఎంక్వైరీ జరుగుతున్నది, వాస్తవాలు బయటకు వస్తాయి, ఎవరు దొంగలో తేలిపోతారు. అంతే తప్ప నాకేం సంబంధం, నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయటం ఏంటి,
రెండు కంప్యూటర్లు నేనెత్తుకుపోవడం ఏమిటి, నేను మాట్లాడాలని చెప్పి నన్ను గద్దించడం ఏమిటి, కోడెల శివప్రసాద్ గారు దొరికిపోయిన దొంగ, దాని నుంచి తప్పుకోవడానికి విలవిల్లాడిపోతున్నాడు. మునిగిపోతున్నటువంటి వ్యక్తి పక్కవాడిని పట్టుకు ముంచేయడానికి ప్రయత్నం చేసినట్టుగా నన్ను ముంచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను చిత్తశుద్ధిగా ఉన్నాను. దొంగదనాలు చేయటం కానీ, లంచాలు తీసుకోవడం కానీ, అన్యాయాలు చేయటం కానీ చేయడానికి మేము సిద్ధంగా లేము. కోడెల శివప్రసాద్ గారు నేను మనవి చేస్తున్నా, మీరు అనేకమైనటువంటి ఘోర కార్యక్రమాలు చేశారు, ఇప్పుడే జరుగుతున్నది అక్కడ హీరో హోండా షోరూమ్ గుంటూరులో. అక్కడ మొన్న సీజ్ చేశారు హీరో హోండా షోరూమ్ ని, ఆర్టీఏ అధికారులు మొన్న సీజ్ చేశారు వాళ్ళకి ట్యాక్సులు కట్టలేదని. సీజ్ చేసినటువంటి హీరో హోండా షోరూమ్ ని అసెంబ్లీ స్టాఫ్ వెళ్ళి ఆర్టీఏ అధికారులను రిక్వెస్ట్ చేసి ఓపెన్ చేస్తే దానిలో ఏమున్నాయి, స్కూటర్లు లేవు, స్కూటర్లు కొన్ని ఉన్నాయేమో, మొత్తం టేకు సామాన్ అంతా, అసెంబ్లీ టేకు సామాన్ అంతా కూడా, లక్షలాది రూపాయల టేకు సామాన్ అంతా కూడా అసెంబ్లీ ఫర్నిచరు. షోరూమ్లు ఎందుకు దొరుకుతుంది నాకు అర్థం కాదు. క్యాంప్ ఆఫీస్ అనేది అది షోరూమ్. మీ అబ్బాయి బిజినెస్ చేసుకునేటటువంటి ఒక హీరో హోండా షోరూమ్ లో నీ సామాన్ అంతా పెట్టుకుని, అసెంబ్లీ సామాన్ అంతా కూడా అక్కడ పెట్టుకుని, నా క్యాంప్ ఆఫీస్, నా క్యాంప్ ఆఫీస్ అని మూడు రోజుల నుంచి అరుస్తున్నాడు మన కోడెల శివప్రసాద్ గారు. షోరూమ్ క్యాంప్ ఆఫీస్ ఎలా అవుతుందండి? షోరూమ్లో పెట్టుకున్నారు, ఇళ్లలో పెట్టుకున్నారు. అసలు కోడెల శివప్రసాద్ గారు నేను నుంచి చెప్తున్నాడు, నాకు మూడు క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి, ఒకటేమో నర్సరావుపేట, ఒకటేమో గుంటూరు, ఒకటేమో హైదరాబాదు. మూడు చోట్ల క్యాంప్ ఆఫీసులు ఉంటుందండి, నాకు అర్థం కాలేదు. ఈయన సామాన్ ఎక్కడ పెడితే, ఇది ఎక్కడ ఫర్నిచర్ పెడితే అక్కడ అది క్యాంప్ ఆఫీస్ అయిపోతుందని అడుగుతా ఉన్నా. ఒక దుర్మార్గమైనటువంటి పనులు చేసి ఇవాళ ఈ మాటలన్నీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి డిస్టిక్ అథారిటీ అప్పుడు ఉన్నటువంటి అజేష్ చౌదరి అని ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కోడెల శివప్రసాద్ గారి కొడుకు కలిసి ఈ 30 ల్యాప్టాప్లు ఎత్తేసే ప్రయత్నం చేశారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నది, అవన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడు జరుగుతుందని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి కోడెల శివప్రసాద్ గారు ఒకరి మీద బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇది అన్యాయమైనటువంటిది. ఇది రెండవ స్కాము. ఈ స్కాము ప్రసవ వేదన పడతా ఉన్నది, ఎప్పుడు బయటకు రాబోతున్నది. బయటకు రాబోతుందని తెలిసి దాన్ని సెపరేట్ చేసుకోవడానికి ఆ కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో ఉన్నటువంటి 29 ల్యాప్టాప్లు తీసుకొచ్చి నిన్న గెస్ట్ హౌస్ లో పెట్టి మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ఫోన్ చేసి, అయ్యా మీ ల్యాప్టాప్లు దొరికాయి తీసుకువెళ్ళమని చెప్పి కథ సుఖాంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా నేను మనవి చేస్తున్నా, దొంగతనం చేసిన తర్వాత, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దొంగ సొత్తు తీసుకొచ్చి ఇచ్చేసినంత మాత్రాన క్రైమ్ చెరిగిపోదు, అది నేరం కాదని రుజువుపించబడదు. నేరం నువ్వు చేశావా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. నువ్వు నేరం చేసిన తర్వాత నేరపు సొమ్ముని నువ్వు తిరిగి ఇచ్చినా నేరము నేరమే అనే విషయాన్ని దయచేసి కోడెల శివప్రసాద్ గారు గమనించాలి. ముందు శాసనసభకు సంబంధించినటువంటి ఫర్నిచర్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ఈ కంప్యూటర్స్ కానివ్వండి, మీరు దొంగతనం చేశారు. ఆ దొంగతనంలో మీరు దొరికిపోయారు. ఆ ఫర్నిచర్ కానీ, ఈ స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి కంప్యూటర్స్ కానీ తిరిగి మీరు ఇచ్చినా కూడా కేసులు మాఫీ కావు, ఈ శిక్ష అనుభవించవలసిందే. ఇవాళ కాకపోయినా రేపైనా సరే విచారణ పూర్తయిన తర్వాత మిమ్మల్ని కోర్టులో విచారించడం జరుగుతుంది. క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం మీ మీద యాక్షన్ తీసుకోబడుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. కోడెల శివప్రసాద్ గారు నాకు అర్థం కాదు, మరి ఆయన ఇంత అనుభవం ఉన్న వ్యక్తి కాస్త సిగ్గనే ఉండాలి కదండి. దొంగతనం చేసి నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, శాసనసభలో భద్రత లేదని ఆ ఫర్నిచర్ అంతా ఇంటికాడ పెట్టుకున్నాడంట. శాసనసభలో భద్రత లేకపోవటం ఏంటండి? శాసనసభలో రక్షణ లేకపోవటం ఏంటండి? సెక్రటేరియట్లో రక్షణ లేకపోవటం ఏంటండి? సెక్రటేరియట్లో భద్రత లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా సెక్రటేరియట్లో ఉన్న సామాన్ అంతా తీసుకెళ్లి ఆయన ఉంటున్నటువంటి లింగమనేని గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటే దిక్కులైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నాకు అర్థం కానటువంటి అంశం, ఒక తప్పు చేసి, ఒక దొంగతనం చేసి ఆ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వందల కొద్ది అబద్దాలు ఆడేటటువంటి నీచమైన స్థాయికి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు దిగజారిపోయారు. గుర్తుపెట్టుకోండి, చట్టం నుంచి ఎవ్వడు తప్పుకుని పారిపోలేడు. చట్టం మిమ్మల్ని శిక్షించి తీరుతుంది. మీరు చేసిన అన్యాయాలకి, అక్రమాలకి తప్పనిసరిగా శిక్ష పడి తీరుతుంది. విచారణలో అవన్నీ కూడా ప్రూవ్ అవుతాయి. ఇంత డైరెక్ట్ గా దొరికిపోయారు మీరు, దొరికిపోయి మా మీద ఏదో బురదల్లేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్న కక్ష సాధింపు చర్యలట. ఇంకో మాట అన్నాడు, ఏమిటది, సత్తెనపల్లిలో తెలుగుదేశం వాళ్ళు హెరాస్ చేస్తున్నారట. నేను సవాల్ చేస్తున్నా, తెలుగుదేశం వారిని కూడా కోరుతున్నా, నేను శాసనసభ్యుని అయిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క తప్పుడు కేసు కూడా మేము ఏ కార్యకర్తల మీద తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టలేదు. ధర్మంగా పోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కోడెల శివప్రసాద్ నాయకత్వంలో మా కార్యకర్తల మీద అనేక తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని హెరాస్ చేసినప్పటికీ కూడా మేము వాళ్ళ అలాంటి హెరాస్మెంట్ చేయాలని మేము సిద్ధంగా లేము. కారణం ఏమిటో తెలుసా? హెరాస్మెంట్ చేసినటువంటి కోడెల శివప్రసాద్ని తుక్కుతుక్కుగా ఓడించారు, అవమానపరిచారు. అదేవిధంగా మేము కూడా అదే బాటలో వెళితే మేము కూడా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ కేసులు పెట్టి హెరాస్ చేస్తే కోడెలకు పట్టిన గతే కడమోళ్లకు పడుతుందనేటువంటి లోక జ్ఞానం ఉన్నది మాకు. ఆ గుణపాఠాలు మాకున్నాయి కాబట్టి ఎవరిని కూడా నేను మనవి చేస్తున్నా, ఎవరు తెలుగుదేశానికి బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదా తెలుగుదేశం తరపు నుండి నా మీద అనేకమైన విమర్శలు చేసిన వారిని కానివ్వండి, అధికారం వచ్చింది కదా అని చెప్పేసి హెరాస్ చేయాలనేటువంటి నీచమైన ధోరణి మాకు లేదు. మేము ధర్మంగా పోవడానికి నిర్ణయించుకున్నాం. తెలుగుదేశం వారిని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక్క కేసైనా తప్పుడు కేసు మేము పెట్టామా? ఒక్క కేసైనా సరే పెట్టి మిమ్మల్ని హెరాస్ చేయడానికి ప్రయత్నం చేశామా? ఇవాళ కోడెల శివప్రసాద్ గారు మాత్రం ఆయన మీద కేసులు పెట్టారు. పెట్టిన వాళ్ళు ఎవరో కాదు, తెలుగుదేశం కార్యకర్తలే కేసులు పెట్టారు. నేను మనవి చేస్తున్నా, కేసులు పెట్టిన వారికి డబ్బులు కూడా తిరిగి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. నేరాన్ని ఒప్పుకొని డబ్బులు తిరిగి ఇచ్చారు, తీసుకున్నాను, మా అబ్బాయి తీసుకున్నామని నిజమేనండి, ఈ 15 లక్షలు తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి అని కూడా తిరిగి ఇచ్చారు మీరు నేరాన్ని ఒప్పుకుని. అలాంటి నీచమైనటువంటి పనులు చేసి దిగజారిపోయి చౌకబారుతనానికి వెళ్ళిపోయి ఇవాళ మా మీద విమర్శలు చేస్తున్నారు. రంబడు రంబ మాట్లాడాలి, మాట్లాడతాను, ఒక్కసారి కాదు 100 సార్లు మాట్లాడతాను, నేను ధర్మంగా మాట్లాడతాను, న్యాయంగా మాట్లాడతాను, నీలాగా మాట్లాడనని కూడా మనం చేస్తున్నాను. వయసులో పెద్దవాడు కావచ్చు, నీకు అనేకమైనటువంటి పదవులు మీరు చేయవచ్చు, కానీ ఇవాళ ఒక దౌర్భాగ్యమైన రాజకీయ స్థితికి నెట్టబడినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుటుంబంగా మీరు తయారైంది, గజదొంగల కుటుంబంగా మీరు తయారైంది. మీ అబ్బాయి అమ్మాయి కనపడరు, పారిపోయారు, ఇద్దరు గజదొంగలు పారిపోయారు. నువ్వు పెద్ద గజదొంగ, ఇక్కడ నుండి ఏదేదో కబుర్లు చెప్తే మాత్రం ప్రజలు వినడానికి సిద్ధంగా లేరనే విషయాన్ని గమనించి నేను మనవి చేస్తున్నా. ఇప్పటికైనా సరే కోడెల శివప్రసాద్ గారికి లోక జ్ఞానం తెలిసి ఉంటే, వయసుంటే నేరాన్ని ఒప్పుకోండి, ధైర్యంగా నేరాన్ని ఒప్పుకోండి. నిజమే, 5 సంవత్సరాల పాటు మేము తెలుగుదేశం పార్టీలో ఉండి స్పీకర్గా ఉండి అనేక అన్యాయాలు అక్రమాలు చేశాను, ఇక చేయనని ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెబితే ప్రజలు కించిత్తన్నా మిమ్మల్ని గౌరవిస్తారు, మిమ్మల్ని క్షమిస్తారు. తప్ప నేను అసలు ఒక్క తప్పు కూడా చేయలేదంట. ఒక్క తప్పు కాదు, నువ్వు చేసింది 100 తప్పులు, 1000 తప్పులు చేసి ఇవాళ ఏయో నీతి వాక్యాలు మైకుల ముందు కూర్చొని, నీతి వాక్యాలు మీడియా ముందు కూర్చొని, నీతి వాక్యాలు పలికితే ప్రజలెవరు చూస్తూ ఊరుకోరని మనం చేస్తున్నా. ప్రజలు అమాయకులు కాదని మనం చేస్తున్నా. కాబట్టి మీరు ఇప్పటికైనా వాస్తవాలను గమనించి తప్పును ఒప్పుకునే ధోరణిలో ముందుకు వెళ్ళండి. తప్ప మిమ్మల్ని ఎవ్వరు హెరాస్ చేయటం లేదు, మిమ్మల్ని ఎవ్వరు కూడా కక్ష సాధింపు చర్యలు చేయటం లేదు. మీరు చేసినటువంటి పాపాలే మీ వెంటబడి వెంటాడుతున్నాయనే విషయాన్ని మీరు గమనించండి. అంతే తప్ప మరొకరి మీద బురదల్లే కార్యక్రమం దయచేసి చేయవద్దని మీ ద్వారా కోడెల శివప్రసాద్ గారికి వారి కుటుంబానికి కూడా మనవి చేస్తున్నాను. తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా మా కోడెల శివప్రసాద్ అన్యాయంగా కేసులు పెట్టారు అన్నవాడు ఒక్కడు లేడు. నిజంగా నీకు అన్యాయంగా కేసులు పెడితే ఒకడు కాబట్టి ఒకడైనా దొరుకుతాడు కదా, మీ తెలుగుదేశం కార్యకర్త కానీ మీ తెలుగుదేశం నాయకుడు కానీ. నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారికి, మనవి చేస్తున్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు రోజు నీతి వాక్యాలు చెప్తున్నారు కదా, కోడెల శివప్రసాద్ గారి విషయం గురించి ఇంతవరకు మీరు మాట్లాడలా, దమ్ముంటే మాట్లాడమంటున్నా, మాట్లాడకపోతే తక్షణమే కోడెల శివప్రసాద్ సస్పెండ్ చేయమని చెప్తున్నా మీ పార్టీ నుంచి. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేసి శాసనసభకు సంబంధించినటువంటి ఫర్నిచర్ ని వాళ్ళ అబ్బాయి షోరూమ్ లో దాచుకున్నటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని మీ పార్టీలో కొనసాగిస్తున్నారే అంటే అర్థం ఏంటి? కోడెల శివప్రసాద్ దొరికిన దొంగ, చంద్రబాబు దొరకని దొంగ. నిదానంగా చంద్రబాబు కూడా దొరుకుతాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు తక్షణమే కోడెల శివప్రసాద్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కొంతమేరకైనా నువ్వు రక్షించబడే ప్రయత్నం చెయ్యి. అలా కాకుండా అంటున్నాయంట 2.5 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విఫలమైంది, పాలించే అర్హత పోయింది. నిజమే, 2.5 మాసాల్లో మాకు పాలించే అర్హత పోయింది. మీరు 2.5 మాసాల్లో అపోజిషన్లో ఉండి పాలించే అర్హత తెచ్చుకున్నారు, 23 సీట్లు తిరిగి రండి వచ్చి కూర్చోండి సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి స్థానంలో, సిగ్గుండాలంటున్నా. 2.5 మాసాలకే మా మీద ఈ రకంగా విమర్శలు చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయారు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా ఓకే,
ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం అలవాటు బాగా పడ్డాడు. పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకపోతే ఆయన నిద్రపట్టదు. మళ్ళీ ఇప్పుడు అపోజిషన్ లో కూడా ఉండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఎవరిని విమర్శిస్తాడంటున్నాను. ఏంటి చేసింది? నేను ఒక మనవి చేస్తున్నా, వరద సహాయ కార్యక్రమాలు చేయటంలో పూర్తిగా ఈ ప్రభుత్వం సఫలమైంది, చాలా జాగ్రత్తలు తీసుకున్నది. చంద్రబాబు నాయుడు గారి లాగా గోదావరి పుష్కరాలు మెయింటైన్ చేయలేక 38 మందిని పొట్టన పెట్టుకున్నావు, నాకు అర్థం కాలేదు. నువ్వు మాపు నీతులు చెప్తావా? వరదొచ్చింది, వరదలో కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి. మునిగిపోయిన ప్రాంతాల్లో జననష్టం జరక్కోకుండా, ప్రాణనష్టం జరక్కోకుండా పశువుల్ని కాపాడాం, అందరినీ కాపాడాం. మా మంత్రులందరూ ప్రతి ఊరు తిరిగారు, సహాయ కార్యక్రమాలు దిగ్విజయంగా చేశాం. అయినా చంద్రబాబు నాయుడు గారికి సహాయ కార్యక్రమాలు చేయనట్టుగాను, ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టుగాను, ఎమ్మటి ఈ ప్రభుత్వం దిగిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నట్టుగాను ఇలాంటి తాపత్రయ పడతా ఉన్నాడు. కాస్త ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవి కాస్త పక్కన పెట్టి కాస్త చిత్తశుద్దిగా ఆలోచించినటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తే బాగుంటుంది తప్ప వరదల్ని రాజకీయం చేసి మా మీద విమర్శ చేయడం తగదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.